1964లో భారత ఫుట్బాల్ కోచ్గా ఉన్న ఆల్బర్టో ఫెర్నాండో ఆ సమయంలో శిక్షణకు సంబంధించి బ్రెజిల్లో నిర్వహించిన ప్రత్యేక వర్క్షాప్కు హాజరయ్యారు. తిరిగొచ్చిన తర్వాత ఆయన ఒకే ఒక మాట అన్నారు, ఏముంది అక్కడ కొత్తగా నేర్చుకోవడానికి? 1956లో రహీం సార్ మాకు నేర్పించిందే ఇప్పుడు అక్కడ చెబుతున్నారు. ఆయన నిజంగా ఫుట్బాల్ ప్రవక్త. ఈ మాటలు చాలు కోచ్గా సయ్యద్ అబ్దుల్ రహీం చూపించిన ప్రభావం ఏమిటో చెప్పడానికి. నాటి తరంలోనే కొత్త తరహా టెక్నిక్లతో భారత ఫుట్బాల్ను పరిగెత్తించిన మన హైదరాబాదీ రహీం సార్కు ఫుట్బాల్ ప్రపంచంలో స్థానం ప్రత్యేకం. భారత ఫుట్బాల్ను ఇప్పుడు చూస్తున్న వారికి పాతతరంలో మన జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చిందని, పలు చిరస్మరణీయ విజయాలు సాధించిందని చెబితే ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ 1950-60లలో మన ఫుట్బాల్ టీం ఉచ్చదశలో నిలిచింది. నాడు ఆటగాళ్లతో పాటు వారిలో ఒకడిగా ఈ విజయాలలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి సయ్యద్ అబ్దుల్ రహీం. హైదరాబాద్కు చెందిన రహీం శిక్షకుడిగా వేసిన ముద్ర ఏమిటో నాటితరం ఆటగాళ్లంతా గొప్పగా చెప్పుకుంటారు. సరిగ్గా చెప్పాలంటే రహీం సాబ్ కోచ్గా పనిచేసిన కాలాన్ని భారత ఫుట్బాల్ స్వర్ణయుగం అనడం అతిశయోక్తి కాదు. 1909 ఆగస్టు 17న హైదరాబాద్లో జన్మించిన రహీం కొన్నాళ్లు టీచరుగా పనిచేశారు. ఫుట్బాల్పై ప్రేమతో టీచర్ ఉద్యోగాన్ని వదులుకుని హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టుకు కోచ్గా వచ్చారు. రహీం శిక్షణలో హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టు జాతీయ స్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. సిటీ పోలీస్ జట్టును అత్యుత్తమ జట్టుగా నిలిపిన రహీం ఆ తర్వాత 1950 నుంచి ఏకంగా 13 ఏళ్లపాటు భారత టీం కోచ్గా తన స్థాయిని ప్రదర్శించారు. ఆయన శిక్షకుడిగా ఉన్న సమయంలోనే భారత్ 1951 ఢిల్లీ, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించింది. 1952 హెల్సింకి, 1956 మెల్బోర్న్, 1960 రోమ్ ఒలింపిక్స్ క్రీడల్లోనూ భారత జట్టుకు రహీం కోచ్గా వ్యవహరించారు. మెల్బోర్న్ ఒలింపిక్స్లో భారత్ 4వ స్థానంలో నిలవడం విశేషం. ముఖ్యంగా 1962 జకార్తా ఆసియా క్రీడల్లో సుమారు 100,000 మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగిన ఫైనల్లో కొరియా జట్టుపై భారత జట్టు సాధించిన విజయాన్ని ఏ ఫుట్బాల్ అభిమాని మర్చిపోలేడు. ఇదే కోచ్గా రహీం సాబ్ కెరీర్లో మరపురాని క్షణం. కోచ్గా రహీం గొప్పతనం ఆయన దూరదృష్టిలోనే కనిపిస్తుంది. ఎంతో ముందుచూపుతో ఆలోచించి ఇచ్చే శిక్షణ, వ్యూహాలు జట్టుకు మంచి ఫలితాలిచ్చాయి. అప్పటి వరకు భారత జట్టు ఆడుతూ వచ్చిన బ్రిటిష్ శైలి తరహా ఆట మనకు కుదరదంటూ చిన్న చిన్న ప్లాన్లతో కొత్త టెక్నిక్ను ఆయన మన ఆటలో జోడించారు. మైదానంలో 4-2-4 వ్యూహాన్ని రహీం చాలా ముందుగా అనుసరించారు. అదే శైలితో బ్రెజిల్ 1958-1962 ప్రపంచకప్లలో ఆడి టైటిల్ గెలవడం విశేషం. ఫార్వర్డ్లు లేకుండా 6 మిడిల్ ఆర్డర్లతో ఆడించడం కూడా అప్పట్లో ఒక కొత్త వ్యూహం. మోటివేషన్ స్పీకర్ తరహాలో ఆయన ఇచ్చే స్ఫూర్తిదాయక ప్రసంగాలు తమలో విజయకాంక్షను నింపేవని ఆటగాళ్లు చెబుతారు. క్రమశిక్షణకు మారుపేరులా కనిపించే రహీం సాబ్ స్ఫూర్తిగానే తరువాతి తరంలో ఎంతోమంది కోచ్లు తయారయ్యారు. వీరిలో అమల్ దత్తా, పీకే బెనర్జీ, నయూముద్దీన్ తదితరులున్నారు. 1962లో జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాతి ఏడాదే జూన్ 11న 1963లో హైదరాబాద్లో రహీం ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు. ఆయన సహచర ఆటగాడు ఫ్రాంకో ఫార్చునాటో రహీం సాబ్ తనతో పాటు భారత ఫుట్బాల్ను కూడా సమాధిలోకి తీసుకుపోయారు అని వ్యాఖ్యానించడం ఆయన చేసిన సేవలను చూపిస్తోంది. నిజంగా అదే జరిగింది. ఆ తర్వాత అంతకంతకు దిగజారుతూ వచ్చిన భారత ఫుట్బాల్ ప్రమాణాలు ఇక కోలుకోలేని విధంగా మరింత పతనావస్థకు చేరిపోయాయి. గొప్పవాళ్ల ఘనతలను గుర్తించి వారిని తగిన విధంగా గౌరవించుకోవడంలో మన అధికారులు ఎప్పుడూ వెనుక వరుసలోనే ఉంటారు. కోచ్గా అజరామర కీర్తి ప్రతిష్టలు దక్కిన రహీం సాబ్కు ప్రభుత్వం మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. తన జీవితకాలంలో ఆయన ఆర్థికంగా పెద్దగా పొందిందేమీ లేదు. చనిపోయిన తర్వాత కూడా ఎలాంటి పురస్కారాలు దక్కలేదు. ఆటగాళ్ల వ్యక్తిగత కష్టాన్ని కూడా తమ ఖాతాలో వేసుకుని ద్రోణాచార్య అవార్డులు సొంతం చేసుకునే కోచ్లున్న ఈ కాలంలో అసలైన గురువుకు అలాంటి అవార్డేమీ లభించలేదు. ఏదో అభిమానం ఉన్నవారు అప్పుడప్పుడు తలుచుకోవడం మినహా అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య కూడా వేర్వేరు రాజకీయ కారణాలతో రహీంను గుర్తు చేసుకునే కార్యక్రమాలు, టోర్నీలు కూడా నిర్వహించలేదు. రహీం కుమారుడు సయ్యద్ షాహిద్ హకీం కూడా అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడే. హకీం 1960 రోమ్ ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. 1960 రోమ్ ఒలింపిక్స్ తర్వాత భారత ఫుట్బాల్ జట్టు మళ్లీ ఒలింపిక్స్కు అర్హత సాధించకపోవడం గమనార్హం.
ఇన్నేళ్ల తర్వాత కోచ్ రహీం జీవితం సినిమా కథకు పనికొస్తుందని బాలీవుడ్ గుర్తించింది. రహీం పాత్రలో స్టార్ హీరో అజయ్ దేవగన్ ను నటిస్తూ మైదాన్ పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ద గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ 1952-1962 ట్యాగ్ లైన్తో ఉన్న సినిమా రహీం కోచ్గా భారత్ సాధించిన విజయాలను ప్రేక్షకుల ముందుంచనుంది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక మంచి కథను చెప్పేందుకు మన దేశంలో సినిమా మాధ్యమానికి మించిందేముంది. ఈ సినిమా తర్వాతైనా రహీం గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుందని ఆశించవచ్చేమో.